తిరుమలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రానున్నారు. తిరుమలకు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 7 గంటలకు తిరుమలకు చంద్రబాబు చేరుకోనున్నారు. రాత్రి 8 గంటలకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి శ్రీవారికి పట్టు వస్త్రాలు చంద్రబాబు సమర్పిస్తారు. దర్శన అనంతరం 2025 డైరీ క్యాలెండర్లను చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. రాత్రి 9 గంటలకు పెదశేష వాహనంపై శ్రీవారిని ఊరేగిస్తారు. ఈ ఉత్సవాల్లో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు. సీఎం చంద్రబాబు తిరుమల వస్తుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు అన్ని కిటకిటలాడుతున్నాయి. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విశ్వక్షేణుడు ఊరేగింపగా మాడవీధిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత యాగశాలలో శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. లలాట బహు సప్తపునీత ప్రదేశంలో భూమి పూజ జరిపారు. 9 కుండల్లో శాలి వ్రహి యువ ముద్గ మాష ప్రియంగు వంటి నవధాన్యాలను ఆ మట్టిలో కలిపి మొలకెత్తించే పనికి శ్రీకారం చుట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ బీజావాసం కార్యక్రమంలో అంకురార్పణ సమాప్తమైంది. క్రమం తప్పకుండా నీరు పోస్తూ మొలకెత్తేలా అర్చకులు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణం జరుగుతుంది. ఈ క్రతువులో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా దేవేరులతో కూడిన మలయప్పకు ఉదయం బంగారు వాకిలిలో విశేష సమర్పణ చేస్తారు. సాయంత్రం యాగశాలలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాల అనంతరం ఉత్సవ వరులతో పాటు అనంత గరుడ చక్ర తల్వార్ సేనాధిపతి ధ్వజపటాన్ని మధ్యాహ్నం 3 గంటలకు 4 మాడవీధుల్లో ప్రదక్షిణంగా ఊరేగించి ఆలయానికి వేయించేపు చేస్తారు. సాయంత్రం 5:45 నుండి 6 గంటల మధ్య మీనలగ్న ముహూర్తంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేడుగ్గా నిర్వహిస్తారు. దీంతో వెంకటేశ్వర స్వామివారి వాహన సేవల వైభవ సంబరం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే రాత్రి 9:11 నుంచి పెదశేష వాహనం మొదలుకొని 11వ తేదీ రాత్రి అశ్వవాహనం వరకు మాడవీధుల్లో వాహన సేవలు కనులో పండుగగా జరుగుతాయి. 12:00 ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.